వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న గిడ్డ రాసు కొన్న పాట అలమేలు మంగ చీర కొంగువదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరుగేదుల తిరుగాడిన తీరమైన పాట సత్తగిల్ల మారు మోగి సత్యమైన పాట నిత్య సత్యమైన పాట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దాంపత్య జీవితంలో అభిమానించుకుంటూ ఆదరించుకోవటం ఒక ఎత్తైతే, ఒకరినొకరు ప్రశంసించుకోవటం మరో ఎత్తు. మానవ జీవితాలకు సంబంధించిన ఈ అంశాన్ని దేవతలకు అన్వయిస్తూ సాగిన ఈ సంకీర్తన వినూత్నంగా, విశిష్టంగా కనిపిస్తుంది. ఈ సంకీర్తనకు స్వరాలద్దిన సంగీతజ్ఞులు శ్రీ సాయి మధుకర్, రాగం కాపి, గానం హరిణి.
నుంచి నన్ను వెసనింతలాలించేవు, వీరులు ముడిచి నన్ను వెసనింతలాలించేవు, సరవులన్నీ తానాకు సమ్మత. కంటెంపరీగా కాకుండా ఒక లక్షణంగా ఇదివరకటి తరం వారు చేసిన కీర్తనలాగా అంత ఆ స్టాండర్డ్ వచ్చింది అనిపిస్తుంది నాకు. ఇందులో మళ్ళీ దాంట్లో కూడా దానికి అడ్డు తగిలే విషయాలు అవే ఇంటర్లూడ్స్. ఇంటర్లూడ్స్ తీసేసి చక్కటి మృదంగం, చక్కటి తాన్పుర, ఒక వయలిన్ ఫాలోయింగ్, దాంతో కనుక మీరు మళ్ళీ రీమిక్స్ చేయడమో మళ్ళీ పెర్ఫామ్ చేయించడం మళ్ళీ రికార్డ్ చేయడం చేస్తే ఆ స్టాండర్డ్ దీనికి వస్తుందని భావిస్తూ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. హరిణి చాలా చక్కగా పాడావమ్మా. నువ్వు మూడో చరణంలో ఇచ్చిన ప్రసాదం మొదటి రెండు చరణాలు ఇచ్చుంటే బాగుంది అనుకున్నాను. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను, తర్వాత తెలుసా, వేడుక చేసే వసంతమొక్కడే, ఆ లింక్ అదే, అది ఇచ్చిన ప్రసాదం అది. ఎందుకు మూడో చరణానికి మాత్రం ప్రసాదం అంటే మూడు సార్లు ఇవ్వాలి, గుడిలోకి వెళ్తే తీర్థం మూడు సార్లు వేస్తారు, టైం లేకపోతే ఇట్లా ఒకే స్పూన్తో మూడు సార్లు అంటారు, టైం ఉంటే కొంచెం తీరిగ్గా వేస్తారు. టైం ఉంది కాబట్టి చక్కగా అట్లాంటి సంగతులు గమకాలు ఇలాంటి సింగర్లు చక్కగా ఎంత వేస్తే అంత బాగుంటాయి. చాలా బాగుందమ్మా, అభినందన. ఎందాక సరసమాడేవయ్యా అన్నమయ్య ఈ ఎందాక పదంతో కొన్ని కీర్తనల్లో ఆడుకున్నాడు. ఎందాక అంటే ఎప్పటిదాకా, ఎందాక బుజ్జగించవేమయ్యా, ఏందయ్యా నేను పక్కన కూర్చున్నాను స్వామి, ఒక చెలికెత్త కింద మారిపోయి స్వామితో ఆడుకుంటున్నాడు మాటలతోటి, నన్ను బుజ్జగించవేమిటి నువ్వు అసలు, ఎందాక బుజ్జగించవేమయ్యా, మందమేళమయ్యి మరి నేను మొక్కేనయ్యా, ఇదిగో నీకు నీతో నాకు బాగా చనువు ఏర్పడిపోయిందయ్యా, మందమేళం అంటే బాగా చనువు, నీతో బాగా చనువు ఏర్పడిపోయింది మరి నేనేం చేస్తాను, ఇదిగో ఇక మొక్కుతున్నాను నీకు, నన్ను బుజ్జగించవయ్యా, నన్ను బుజ్జగించి లాలించు నువ్వు. ఈడు పెట్టుకొని నన్ను ఇంత వడవర్చేవు, ఈ జీవాత్మని
సాటి చేసుకుని నీతో సమానం చేసుకుని ఇంత వడబరుస్తున్నావు నాకు. నేను విన్నానులే నీ మాటలన్నీ కూడా. వేడుకతో నీ మాటలు వింటినయ్యా, నీడకు తీసి నన్ను నిమిరేవు నా చెక్కులు. స్వామి, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల వేడిమి నుంచి నన్ను నీడకి పక్కకి తీసేవయ్యా నువ్వు. అమ్మ బిడ్డని చెక్కిళ్ళ మీద ఎలా పునుకుతుందో ఆ రకంగా నన్ను నిమిరేవయ్యా, నన్ను కాపాడేవయ్యా. స్వామి, నీడకు తీసి నన్ను నిమిరేవు చెక్కులు తోడనే ఇందుకు నే సంతోషించుకుంటినయ్యా. ఇందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఒకవేళ ముందు ఏదైనా కష్టం అనుభవించవలసి వచ్చినా ముందు నువ్వు ఇచ్చినటువంటి ఆ సుఖాన్ని, ఆ చెక్కిళ్ళు నిమిరినటువంటి ఆ ఆప్యాయతని తలుచుకుంటూ తలుచుకుంటూ నేను చాలా సంతోషపడుతున్నాను స్వామి. సరుస నన్ను పెట్టుక చన్నులెంత పుడికేవు. స్వామి, ఈ ద్వంద్వాలు ఈ రెండూ ఉన్నాయి చూడు, ఈ సుఖదుఖాలు, ఈ రాగద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి చూడు, వీటిని నేను ఎదిరించలేకపోతున్నప్పుడు, వీటి ముందు నేను పరాజయంతో తల వంచుతున్నప్పుడు, ఒరే నేనున్నానరా అని చెప్పి నన్ను ఎంత నిమిరావు, ఎంత చక్కగా నన్ను కాపాడేవయ్యా. నాకు తెలుసులే నీ మన్ననలు, నీ గౌరవాలు అప్పుడు నేను పొందానయ్యా. విరులు ముడిచి నన్ను వ్యసనెంత లాలించేవు, సరవులన్నిట నాకు సమ్మతాయనయ్యా. మహానుభావ, నన్ను విరులు ముడిచావు, పూలు ముడిచావు, పూలలాంటి మెత్తందనం కలిగినటువంటి అనేక అదృష్టాలు నాకు నువ్వు కలగచేసావు, నన్ను లానించావు, నాకు అనేక వరసలు కలిపావు ఈ భూలోకంలో, అనేక సరవులన్నిట నాకు సమ్మతం ఆయనయ్యా. అన్ని వరసల్లోనూ నీ నామాన్నే తలుచుకుంటూ ఈ జీవన ప్రయాణం నేను కొనసాగిస్తున్నాను. నన్ను వెసనింత లాలించేవు, వీరులు ముడిచి నన్ను వెసనింత లాలించేవు, సరవులన్నిట నాకు సమ్మతాయనయ్యా. చనవిచ్చి నన్ను ఎంత సారెకు కౌగలించేవు, ఇనుపు రతులను తనిసితినయ్యా. రతి అంటే ఆసక్తి, నీ మీద ఉండేటువంటి ఇంపారుతున్నటువంటి ఆ ఆసక్తితోటి నేనెంతో సంతోషిస్తున్నానయ్యా. నాకెంత చనువిచ్చావయ్యా. నువ్వు వెంకటేశుడివి, ఈ లోకాలన్నిటికీ అధిపతివి. నిన్ను పట్టుకొని ఎన్నెన్ని మాటలు అంటున్నాను, లోకంలో ఒక పామర జన భాషని నీతో నేను మాట్లాడుతున్నాను, అయినా నన్ను సహిస్తున్నావు, నా చనువుని ఒప్పుకుంటున్నావు. ఎనసితివి శ్రీ వెంకటేశ, అలమేల్ మంగను మనసున నీ పొందులు మరిగితినయ్యా. అన్నమయ్య కీర్తనల్లో ప్రతి సంపుటంలో మీరు తీసుకుంటే దాదాపుగా 20 నుంచి 25 కీర్తనలు అన్నమయ్య అలమేలు మంగని, నేను అలమేలు మంగని అని స్వామివారితోటి సాన్నిహిత్యం ఏర్పరచుకోవటానికి చేసేటువంటి ఒక ప్రయత్నం మనకు కనపడుతుంది. కాబట్టి నేను అలమేలు మంగనయ్యా, నేను నన్ను నువ్వు నీ పొందులు మరిగితినయ్యా. ఆ పరమాత్మ సాన్నిహిత్యం ఎలా ఉంటుందో, ఆ అదృష్టం ఎలా ఉంటుందో నాకు అది తెలుసులే, ఆ ఆనందం నేను అనుభవించానులే అని స్వామివారిని తలుచుకుంటూ తలుచుకుంటూ అన్నమయ్య ఇక్కడ ఒక చెలికెత్త రూపంలో పరవశిస్తున్నాడు. శ్రీ వెంకటేశ అలమేల్ మంగను, ఎనసితివి శ్రీ వెంకటేశ అలమేల్ మంగను, మనసున నీ పొందులు మరిగితినయ్యా. శంకర భగవత్పాదుల వారు కనకధారాస్తవంలో
మామేవ మాతరనిసం కలయంతు నాన్య అంటాడు. అంటే అమ్మా, నిన్ను ఉద్దేశించి చేసే నమస్కారం ఒక్కటి చాలమ్మా, అది మాత్రం ఎప్పుడు నా దగ్గర ఉండేటట్టు చూడు, ఇక వేరే ఏవి నాకు అక్కర్లేదు, నీకు చేసేటువంటి నమస్కారం ఒక్కటి మాత్రం నా దగ్గర వదిలేసాయి, అది నువ్వు తీసుకోకు, ఎప్పుడు నేను నీ నమస్కారం పెట్టాలి. ఆ రకంగానే అన్నమయ్య కూడా ఎప్పుడు ఆ స్వామివారితోటి సాన్నిహిత్యంగా ఉండాలి అనే తపనతోటి ఇన్ని అద్భుతమైనటువంటి మధుర భక్తి సంప్రదాయంలో ఇన్ని కీర్తనలు రచించాడు. ఇంత చక్కగా ఆలపించినటువంటి నీకు, చక్కటి స్వరరచన చేసినటువంటి సాయి మధుకర్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. దివ్య శృంగార నాయకుడి సాహచర్యం వల్ల, సాన్నిహిత్యం వల్ల దివ్య నాయిక ఎలాంటి మార్పులకు లోనైందో ఈ శృంగార సంకీర్తన హృద్యంగా వర్ణించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ సంకీర్తనను స్వరబద్ధం చేసిన సంగీత దర్శకులు శ్రీ జోసెఫ్ అట్ల. రాగం జోగ్, గానం శరత్ సంతోష్, సాకేత్ కుమాండూరి. గమపని పసా గమపని సగా ఆకాశమాయ కోమలి నడుము వైకుంఠపతి పొందు పడి తెలుపు కొరకు, ఆకాశమాయ కోమలి నడుము వైకుంఠపతి పొందు పడి తెలుపు కొరకు, ఆకాశమాయ కోమలి నడుము కోమలి నడుము. మోవిపై పగలు చుక్కలు ఒడిచే పరివేష మృగనాభి పరగెమోము, పరగకెమ్మోవిపై పగలు చుక్కలు ఒడిచే పరివేష మృగనాభి పరగెమోము. మరుని సమరమున కోమలి విభునితో జనకు సరసతలకిది సూచన చందమాయి, మరునిజమరమున కోమలి విభునితో జనకు సరసతలకిదియ సూచన చందమాయే. ఆకాశపాకాశమాయే కోమలి నడుము కోమలి నడుము. మల జంకెలింద్రధనవులు ఒడిచే మొలచె కన్నుల గావి మొయిలు ఘనమై, ఎలమి బొమ్మల జంకెలింద్రధనువులు ఒడిచే మొలచె కన్నుల గావి మొయిలు ఘనమై, కొలది కక్కలపు కుంకుమ చెమటనే తురులు పొలతిపై కురియుటకు బోటివలెనాయే, కొలది కక్కలపు కుంకుమ చెమటనే తురులు పొలతిపై కురియుట బోటివలెనాయే. ఆకాశపాకాశమాయే కోమలి నడుము కోమలి నడుము.
హరి భూకం పంబు సంగతి వహించే చంచలమునేక కంగనకు నడమ తొడదరి భూకం పంబు సంగతి వహించే చంచలములేక ఇంగితంబుగ వెంకటేశు కూడిన పొందు కొంగు బంగారమై కోరికలు మీరి ఇంగితంబుగ వెంకటేశు కూడిన పొందు కొంగు బంగారమై కోరికలు మీరే ఆకాశపాకాశమాయ కోమలి నడుము వైకుంఠపతి పొందు వడి తెలుపు కొరకు ఆకాశపాకాశమాయ అరుదుగా మీరు ఇక్కడ ప్రజెంట్ చేసే రాగాల్లో జోగ్ ఒకటి, హిందోళం, మోహన ఇత్యాది రాగాల్లాగా తరచుగా రాదు అవకాశం. అటువంటి రాగాన్ని ఎన్నుకుని ఈ కీర్తనని కొత్త రీతుల్లో స్వరపరచడానికి ప్రయత్నించిన మీ ప్రయత్నానికి హృదయపూర్వక అభినందనలు. ఆకాశం అనేది శబ్దంతో మొదలయ్యే సంకీర్తని పైషజ్యమంతో ప్రారంభించడం కూడా సముచితంగా ఉంది. ఆకాశానికి ఆకాశం రెండు ఆకాశాలు ప్రసక్తి వచ్చింది. రెండు ఆకాశాలకు బదులు ఇద్దరు ఆకాశాలు లాంటి వాళ్ళని సమర్థులైన గాయకుల్ని ఎన్నుకుని వాళ్ళిద్దరూ ఇద్దరికిద్దరే ఇద్దరు చక్కగా పాటించారు. మీరు కూడా మనోధర్మం కూడా బాగా చూపించారమ్మా, చక్కగా పాడారు. అభినందనలు మీ అందరికీ. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. ఆకాశ పాకాశమాయ కోమలి నడుము, ఇప్పటికే మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య నిఘంటు అని రవ్వా శ్రీహరి గారి పుస్తకం ఒకటి వేశారు. అందులో ఆకాశ పాకాశము అనేటువంటి పదానికి అర్థం అల్లకల్లోలము అని ఇచ్చారు. ఆకాశ పాకాశమాయే కోమలి నడుము, కోమలమైన శరీరము కలిగినటువంటి ఈ నాయిక యొక్క నడుము అల్లకల్లోలమైందట. ఎందుకనంటే వైకుంఠపతి పొందు వడి తెలుపు కొరకు. ఈ కీర్తన మొత్తాన్ని అన్నమయ్య ఒక కవితా సూత్రం మీద నిర్మించాడు. ఇది ఇలా అయింది, దీనికి ఇది సూచన కాబోలు, ఇది సూచనలా ఉంది, ఇది ఇలా అయిందని మొట్టమొదటి చెప్తాడు, ఇది దీనికి సూచన అని చెప్తాడు. ఇక్కడ పైకి శృంగారంగా చెప్తున్నటువంటి కీర్తనలో జీవాత్మ పరమాత్మల్నే అన్నమయ్య ఇక్కడ ప్రతిక్షేపించాడు. ఆ ప్రతీకాత్మకతని మనం కొంచెం పరిశీలిద్దాం. కోమలి అంటే కోమల హృదయం కలిగినటువంటి జీవుడు. ఈ జీవుడి యొక్క నడుము, ఈ మధ్యావస్థ, సందేహావస్థ అల్లకల్లోల మాయే, అల్లకల్లోలం అయిపోతోంది. ఏం చెయ్యాలి నేను ఇప్పుడు ఈ జీవన రంగంలో అని చెప్పి ఆయన మనస్సంతా కూడా ఆ మధ్యావస్థలో అల్లకల్లోలమవుతోందట. ఎందుకంటే వైకుంఠపతి పొందు ఆ స్వామివారి యొక్క ఆయనలో కలవాలి అనేటువంటి ఆ తహతహని తెలుపటం కోసం ఆ మనస్సంతా కూడా అల్లకల్లోలమవుతోంది. అంతేనా? ఆకాశం అంటే దహరాకాశం, హృదయాకాశం, స్వామివారి దర్శనం ఈ మాంస చక్షువులకి సాధ్యం కాదు. కేవలం ఆ విగ్రహం విశేషంగా గ్రహించటానికి మాత్రమే ఈ మాంస చక్షువులు పనికొస్తాయి. దహరాకాశంలో, ఆ హృదయాకాశంలోనే ఆ స్వామి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అందుకే ఆకాశ శబ్దాన్ని అన్నమయ్య ఇక్కడ మొట్టమొదట పల్లవిలోనే ప్రవేశపెట్టాడు. ఆకాశ పాకాశమాయ కోమలి నడుము వైకుంఠపతి పొందు పడి తెలుపు కొరకు, ఆకాశ పాకాశమాయ కోమలి నడుము వైకుంఠపతి పొందు పడి తెలుపు కొరకు. పరగ కెమ్మోవిపై పగలు చుక్కలు పొడిచే పరివేష మృగనాభి పరగెమోము. కెమ్మోవి,
కెమ్ మూవీ అంటే ఎరుపుతనం కలిగినటువంటి మూవీ. ఆ మూవీ మీద పగలు చుక్కలు పొడిచే, పగలు తెలిపేటువంటి చుక్కల గుర్తులు. గుర్తులు ఎందుకు వచ్చాయంటే పరివేష మృగనాభి పరగమోము చుట్టూత, మొగం చుట్టూత కూడా భోగాల యొక్క గుర్తు కలిగినటువంటిది ఆక్రమించింది ఈ జీవుణ్ణి. అందువల్ల పగలు చుక్కలు పొడిచే కెమ్మోవి భోగానికి సంసూచకం. అందువల్ల పగలు చుక్కలు నాకు దక్కనటువంటి భోగం ఇతరులకు దక్కకూడదనేటువంటి భావనాత్మకమైనటువంటి వాటిగా చుక్కలు పొడిచినయి. కాబట్టి అటువంటి భావాన్ని ఈ జీవాత్మ గనక వదులుకుంటే ఆ వైకుంఠపతి పొందు మనకి దొరుకుతుంది. మరుని సమరమున కోమలి విభునితో జనకు సరసతలకిది సూచన చందమాయి. మరుని సమరమున కోమలి విభునితో జనకు సరసతలకిది సూచన చందమాయే. పామర జనం ఆ తాత్వికతని అర్థం చేసుకోలేరు. అందువల్ల పైకి శృంగార వేషం పెట్టి కీర్తనకి లోపల స్వామివారికి సంబంధించినటువంటి తాత్వికతనంతా కూడా కీర్తనలో పెట్టాడు. నామదేవుడు అనేటువంటి ఒక మహాభక్తుడు ఒక మాట అంటాడు, దేవుడు దేవుడు ఆయన్ని నిర్ధారించలేక వేదాలు నేతి నేతి అని ఆగిపోయినాయట. నాయితి నాయితి, ఇది కాదు ఇది కాదు అని అక్కడికి ఆగిపోయాయట. కానీ మేము పట్టేసుకున్నాం, దేవుణ్ణి ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు, పాటలో ఆయన మాకు దొరికిపోయాడు. నామదేవుడు అన్నటువంటి మాట, అదిగో అన్నమాచార్యుల వారికి కూడా పాటలో దొరికిపోయాడు ఆ వెంకటేశుడు అనేటువంటి ఆ మహానుభావుడు. కేవలం ఆయనకి దొరకటమే మాత్రం కాదు, ఇన్ని సంపుటాల్లో అంతా కూడా జీవాత్మని ఆ పరమాత్మ మధ్య కలిగినటువంటి ఆ హృదయావర్జకమైనటువంటి వర్ణనలతోటి మనకి కూడా దొరికేటట్టుగా చేశాడు, ఆధారం ఇచ్చాడు. మా పట్టుకోవాల్సింది మాత్రం మనమే. అంగనకు నిడమ తొడాదరి భూకం పంబు సంగతి వహించే చంచలములేక. అంగనకు నిడమ తొడాదరి భూకం పంబు సంగతి వహించే చంచలములేక. ఇంగితంబుగా వెంకటేశు కూడిన పొందు కొంగు బంగారమై కోరికలు మీరే. ఇంగితంబుగా వెంకటేశు కూడిన పొందు కొంగు బంగారమై కోరికలు మీరే. ఇంత చక్కటి కీర్తన్ని ఆలపించినటువంటి మీ ఇద్దరికీ మరోమారు శుభాభినందనలు తెలుపుతూ చక్కటి సంగీతం రచన చేసినటువంటి జోసెఫ్ భట్ల వారికి కూడా హృదయపూర్వక అభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. అభిషేకం.